తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్సు ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి అడగడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం అంటే కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకే కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, వెంటనే చందనలో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అయితే నెంబర్స్కి కాల్ చేయండి. వెల్కమ్ టు చందన్ లాజిక్స్. దిస్ ఈజ్ యువర్స్ శివాజీ సార్ జాగ్రఫీ. మరి ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం భూమి యొక్క అంతర్నిర్మాణము అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఈ భూమి యొక్క అంతర్నిర్మాణం మీద రీసెంట్ డేస్లో జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా వరకు కూడా మనకి బిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే దీనిని ఏ విధంగా చదవాలి, వెరీ ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూద్దాం. చూడనమా, చాలా వరకు పుస్తకాలు మిమ్మల్ని ఈ భూమి యొక్క అంతర్నిర్మాణంలో అసలు చాలా విషయాలు రాయకుండా సింపుల్గా రాయడం జరుగుతుంది. సింపుల్గా మనం చదివినప్పటికీ ఖచ్చితంగా అందులో బిట్ మిస్ కాకుండా మనం చూసుకోవాలి. సో ఒక విషయాన్ని మనం గమనిస్తే, మన భూమి యొక్క ఈ ఉపరితలం నుంచి మనం చూస్తున్నప్పుడు, ఈ భూమి యొక్క ఉపరితలం నుంచి లోపల వైపుగా వెళ్ళే కొలది కూడా చూసుకున్నాను, ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ టు మూవ్స్ టువార్డ్స్ ది సెంటర్, అలా మనం వెళ్తున్న కొలది టెంపరేచర్స్ అనే మనకి ఇంక్రీజ్ అవుతాయి అనేది మనం చెప్పాలి. మనం 32 మీటర్లు లోపలికి వెళ్ళాము అనుకుందామా, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ అనేది మనకి పెరుగుతుంది. చూసుకోండి, మీకు భూమి యొక్క ఉపరితలం నుంచి వాతావరణంలోనికి ప్రయాణిస్తే ఉష్ణోగ్రతలు మనకు తగ్గుతాయి. ప్రతి 1000 మీటర్లు పైకి వెళ్ళే కొలది 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే 165 మీటర్లు ఎత్తుకు ప్రయాణిస్తే ఆల్మోస్ట్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పైకి వెళ్ళే కొలది తగ్గుతుంది. కానీ భూమి యొక్క లోపల భాగంలోకి మనం ప్రయాణించే కొలది ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరిగి, ఈ భూమి యొక్క కేంద్ర భాగంలో చూసినప్పుడు అత్యధికముగా మనకి ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందమ్మా. అంటే మన భూమి యొక్క అంతర్నిర్మాణంలో అధిక ఉష్ణోగ్రత అనేది ఎంత ఉంది అంటే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది మనకు ఉంటుంది. అదే మన భూమి యొక్క ఉపరితలం మీద చూస్తే సగటు ఉష్ణోగ్రత 13 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది, ఓవరాల్గా ప్రపంచమంతా కూడా మనం పరిశీలించినప్పుడు. కానీ లోపలికి వెళ్తున్న కొలది కూడా 32 మీటర్లు మనం లోపలికి ప్రయాణిస్తే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది పెరుగుతూ అత్యధికముగా మనకి ఎంత ఉంది అంటే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది మనకు ఉంటుంది. ఆ 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఎక్కడ ఉంది అంటే భూమి యొక్క కేంద్ర భాగం ఏదైతే ఉందో ఆ కేంద్రంలో మనకు ఉంటుందని చెప్పాలి. మరికపోతే ఈ భూమి యొక్క ఉపరితలం నుంచి కేంద్రం వరకు ఉన్నటువంటి ఈ దూరాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే వ్యాసార్థము అంటారమ్మా. సో మన భూమి యొక్క ఉపరితలము నుంచి లోపల మనకు ఉన్నటువంటి ఏదైతే కేంద్రం ఉందో ఆ కేంద్రం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని భూమి యొక్క వ్యాసార్థము అంటారు. మరి భూమి యొక్క వ్యాసార్థము అనేది మనం చూస్తే దాదాపుగా 6440 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పాలి, లేదా మీకు 6400 కిలోమీటర్లు అనేది మీరు చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా 40 అనేది మీకు ఇవ్వకపోయినా 6400 కిలోమీటర్లు మన భూమి యొక్క వ్యాసార్థం అనేది విస్తరించింది. మరి ఇంత లోపల వరకు ఉన్నటువంటి ఈ భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని
ప్రధానంగా మనకి ఎన్ని రకాలుగా వర్గీకరించారమ్మా అంటే, ఈ భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని ముఖ్యముగా మనకి మూడు పొరలుగా విభజించారు. మీకు అనేక మంది శాస్త్రవేత్తలు మన భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని అధ్యయనం చేయడం జరిగింది. సో అందులో మనకి ముఖ్యముగా ఈ భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే, సుయాజ్ అనేటటువంటి శాస్త్రవేత్తను మనం చెప్పొచ్చు. ఆయన ప్రకారం మనం చూసినప్పుడు ఈ భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని ఎన్ని పొరలుగా విభజించారు అంటే మూడు పొరలు అంటాం. ఏంటంటే ఆ మూడు పొరలు ఒక్కసారి మీరు చూస్తే, ఈ ఉపరితల భాగాన్ని క్రస్ట్ అంటారమ్మ. సో క్రస్ట్ అంటే మనకి భూపటలము అంటాం. మరి లోపల ఉన్నటువంటి భాగాన్ని మ్యాంటిల్ అంటారు. సో మ్యాంటిల్ అంటే భూప్రావారము అనాలి. మరి మూడవది ఇంకా బాగా లోపల ఉన్నటువంటి భాగంన. సో మన భూమి లోపల ఉన్నటువంటి ఆ భాగాన్ని మనకేమని పిలుస్తారు అంటే కోర్, దాన్నే మనం భూకేంద్ర మండలము అని చెప్పాలి. చూసుకున్నాను, మన భూమి యొక్క అంతర్నిర్మాణం ప్రధానముగా మనకి ఎన్ని పొరలుగా విభజించబడింది అంటే మూడు పొరలుగా విభజించబడిందని చెప్పాలి. అన్నింటికన్నా వెలుపల ఉన్న పొరని భూపటలము, క్రస్ట్. చూడండి, ఆ ఇంగ్లీష్ పదాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ పదాలనే మనకి తెలుగులో రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఆ ఇంగ్లీష్ పదాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరికపోతే ఈ లోపల పొర అనేది మనం చూస్తే, పటలము కన్నా లోపల ఉన్నటువంటి పొరను మనం చూస్తే భూప్రావారం అంటాం. దాన్నే మనం భూమి యొక్క మధ్య పొరగా చెప్పొచ్చు. మరి అన్నింటికన్నా లోపల ఉన్న పొరని భూకేంద్ర మండలము, సో కోర్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇది ప్రధానంగా వర్గీకరణ. ఇప్పుడు ఒక్కొక్క నిర్మాణము ఏ విధంగా మనకి అమరి ఉంది అనేది మనం చూద్దాం జాగ్రత్తగా. చూడమ్మ, ఈ స్ట్రక్చర్ అనేది మీరు చూస్తే ఇదంతా కూడా మనకి భూపటలానికి సంబంధించినటువంటి నిర్మాణం. చూడమ్మ, భూపటలము అనేది మన భూమి యొక్క ఉపరితల పొర. మరి ఈ పటలము అనే దాన్ని మనం చూస్తే, ఈ పటలము అనేది మనకి ఘనస్థితిలో కనిపిస్తుందని చెప్పాలి. సో మోస్ట్లీ పటలము అనేది అవక్షేప శిలలతో ఏర్పడుతుందని చెప్తామమ్మ. మనకి భూపటలము అనేది దేనితో ఏర్పడుతుంది అంటే అవక్షేప శిలలు అనేవి మనకు ఉన్నాయి. ఈ అవక్షేప శిలలు డిపాజిషనల్ రాక్స్తో మనకి ఫామ్ అవుతాయని చెప్పాలి. అది మనకి ఏ స్థితిలో ఉంటుంది అంటే ఘనస్థితిలో అనేది మనకు కనిపిస్తుంది. మరి ఈ భూపటలము అనే దాన్ని మనం పరిశీలించినప్పుడు, మొత్తం భూమి యొక్క అంతర్నిర్మాణంలో కేవలం 1% మాత్రమే పటలము అనేది మనకి ఆక్రమించబడి ఉంటుంది. అంటే భూమి యొక్క అంతర్నిర్మాణంలో ఉన్న మూడు పొరలని కలిపి 100% కనుక మనం భావించినట్లయితే, అందులో మన భూపటలము అనేది కేవలం 1%గానే మనం తీసుకోవాలి. అయితే ఈ పటలము అనేది సాధారణంగా మీరు చూసినట్లయితే, సాధారణంగా ఈ పటలము ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల వరకు విస్తరించింది అని చెప్తాడు. అయితే సగటున 60 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించిందని చెప్పొచ్చు. దాని యొక్క థిక్నెస్ యావరేజ్గా చూస్తే 60, కాకపోతే మనం జనరలైజ్డ్గా చూసినప్పుడు అప్ టు 100 కిలోమీటర్స్ వరకు కూడా పటలము విస్తరించి ఉంటుందని చెప్తాడు. అయితే మరలా ఈ పటలము 2 వేరు వేరు ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఈరోజున మన భూగోళాన్ని చూసినప్పుడు మీకు ఖండ భాగాలు ఉన్నాయి, సముద్ర తలంలో కూడా భూభాగాలు ఉన్నాయి. ఈ ఖండ భాగాలు అనే మీరు చూస్తే అక్కడ పటలం అనేది ఎక్కువ థిక్నెస్ ఉంటుంది. సముద్రాలను మీరు పరిశీలించినట్లయితే ఆ సముద్రాలు ఆల్రెడీ మనకు లోతుగా ఉంటాయి కాబట్టి ఆ సముద్రము కింద ఉన్న భూభాగాల్లో పటలము అనేది మనకి తక్కువగా ఉంటుందని చెప్పాలి. అంటే ఇప్పుడు భూపటలాన్ని మీరు పరిశీలించినప్పుడు ఈ భూపటలం మీరు 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఖండాల యొక్క భూపటలం అని చెప్పొచ్చు, ఖండ భాగము. రెండవది సముద్ర తలంలో ఉన్నటువంటి భూభాగంగా చెప్తారమ్మా. చూసుకోండి, భూమి యొక్క పటలాన్ని ఎన్ని భాగాలుగా విభజించాము అంటే 2 భాగాలు.
ఏంటంటే ఆ రెండు భాగాలు అంటే ఖండాల భాగము సముద్రాల భాగంగా డివైడ్ చేస్తారు. మరి ఈ ఖండాల భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ ఖండాల భాగంలో మనకు అత్యధికముగా సిలికాన్ అండ్ అల్యూమినియం అనే మనకు ఎక్కువగా ఉంటాయినన్న. భూపటలంలో ఖండాల యొక్క భాగంలో కాంటినెంటల్ బెడ్ అనే పార్ట్లో ఏ నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి అంటే సిలికాన్ అండ్ అల్యూమినియం అనే మనకు ఎక్కువగా ఉంటాయి. అందుకు ఈ పొరను మనకి ఏమని పిలుస్తారు అంటే సియోల్ అనేటటువంటి పేరుతో పిలుస్తారమ్మ. చూసుకోండి, మనకి భూపటలంలో ఏదైతే ఖండ భాగము అనేది మనకు ఉందో ఆ ఖండ భాగంలో ఎక్కువగా మనకి సిలికాన్ అండ్ అల్యూమినియం అనే నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. దాని వలన ఆ ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే సియోల్ పొరగా పిలవడం జరుగుతుందని చెప్పాలి. ఓకేనా? మరి ఈ ప్రాంతంలోనే మనకి గ్రానైట్ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. మనకి అగ్నిశిలల్లో భాగమైన గ్రానైట్ అనేది ఏ భాగంలో మనకు ఉంటుంది అంటే ఖండాల యొక్క భాగంలో కనిపిస్తుందన్న. అంటే భూపటలంలో ఖండ భూభాగం ఏదైతే ఉందో ఆ ఖండ భూభాగంలో గ్రానైట్ నిర్మాణం అనేది మనకు ఉండడం వలన అది కాస్త తేలికగా ఉంటుంది అనేది మనం చెప్పాలి. మరి ఈ ప్రాంతంలో దీని యొక్క విశిష్ట సాంద్రత అనేది మనం చూస్తే 2.5 నుంచి 3 వరకు ఉంటుందని చెప్పాలమ్మ. అంటే భూపటలంలో భూభాగాలు లేదా ఖండాల యొక్క భాగంలో విశిష్ట సాంద్రత విలువ ఎంత ఉంటుంది అంటే 2.5 నుంచి 3గా మనకు ఉంటుందని చెప్తాం. ఇది ఖండాల దగ్గర భూపటలం. మరి సముద్ర భాగాన్ని మనం చూస్తే ఈ సముద్ర భాగంలో సిలికాన్ అండ్ మెగ్నీషియం అనే నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయనన్న. చూసుకోండి, ఖండాల ప్రాంతంలో ఉన్న భూపటలంలో సిలికాన్ అండ్ అల్యూమినియం అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఆ పొరని సియాల్ పొర అని పిలిచాం. సముద్రాల దగ్గర ఉన్నటువంటి భూభాగంలో సిలికాన్ అండ్ మెగ్నీషియం అనే నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు దీన్ని ఏమని పిలుస్తారు అంటే సిమా అనేటటువంటి పొరగా మనకి పిలవడం జరుగుతుందని చెప్పాలి. అంటే మనకు చూడండి, సియోల్ అండ్ సిమా అనేవి రెండూ కూడా మనకి భూపటలానికి సంబంధించినటువంటి నిర్మాణాలే. ఆ భూపటలంలో ఖండతలం యొక్క భూభాగం ఏదైతే ఉందో దానిని సియోల్ అని, సముద్ర భూభాగం ఏదైతే ఉందో దానిని సిమా అనే పేరుతో మనకి పిలుస్తాడు. మరి ఆ సముద్ర లోపల ఉన్న భూభాగంలో మనకి బసాల్ట్ శిలలు అనే ఉంటాయమ్మా. సో బసాల్ట్ శిలలు ఎప్పుడైతే ఉన్నాయో ఇవి కాస్త బరువుగా ఉంటాయి. చూడండి రెండింటికి డిఫరెన్స్, ఖండతలంలో ఉన్నటువంటి భూపటలంలో గ్రానైట్ అనే నిర్మాణం ఉండి అవి తేలిగ్గా మనకు కనిపిస్తున్నాయి. సముద్ర తలం దగ్గర ఉన్న భూభాగంలో బసాల్ట్ అనే నిర్మాణాలు ఉండడం వలన అవి కాస్త బరువుగా మనకు కనిపిస్తాయని చెప్పాలి. మరి దీని యొక్క విశిష్ట సాంద్రత అనేది మనం చూసేటప్పుడు ఆ విశిష్ట సాంద్రత 3 నుంచి 3.5గా మనకు ఉంటుందని చెప్పాలి. చూసుకోండి, విశిష్ట సాంద్రత అనేది ఎంత ఉంటుంది అంటే 3 నుంచి 3.5గా మనకు ఉంటుంది. అక్కడ దాని యొక్క విశిష్ట సాంద్రత 2.5 నుంచి 3 వరకు మనకు ఉంటుందని చెప్పాలి. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందనన్న అడిగితే మీరు జాగ్రత్తగా చూడండమ్మా, ఈ సముద్ర భూతలానికి ఖండ భూతలాన్ని వేరు చేస్తున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దానిని కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ అంటారమ్మా. కాండ్రాడ్ ఖాళీ ప్రాంతము లేదా కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ అంటే శాస్త్రవేత్తల పేరు మీదుగానే మనకు ఆ డిస్కంటిన్యూటీ అనేవి మనకు వస్తాయి. చూడండి, మనకి భూపటలంలో ఏదైతే రెండు భాగాలు ఉందో సముద్ర తలము అండ్ భూతలము లేదా ఖండతలము అనేది రెండుగా విడదీసాం. ఈ ఖండం యొక్క భూపటలాన్ని సముద్రము దగ్గర ఉన్న భూపటలాన్ని ఆ రెండింటినీ వేరు చేస్తున్న నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అంటే కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ. ఇది నన్న భూపటలానికి సంబంధించినటువంటి అంశాలు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, పటలము అనే దాన్ని మనం చూసేటప్పుడు రెండు భాగాలుగా ఉంది. ఒకటి ఖండాల దగ్గర సంబంధించిన భూభాగాలు,
రెండవది సముద్రం యొక్క భూభాగాలుగా ఉంది. ఖండాల భూభాగంలో సిలికాన్ అల్యూమినియం ఎక్కువ ఉండడం వలన సియోల్ అన్నం. గ్రానైట్ అనేది కలిగి ఉండడం వల్ల తేలికగా ఉంది. అందుకు దాని విశిష్ట సాంద్రత 2.5 నుంచి 3గా మనకున్నది అనేది మనం చెప్తాం. మరి సముద్ర భూభాగాన్ని మనం పరిశీలిస్తే సిలికాన్ అండ్ మెగ్నీషియం ఎక్కువగా ఉన్నాయి. అందుకు దానిని సిమా అనేటటువంటి పేరుతో మనం పిలిచాం. ఆ సిమా అనే దాంట్లో బసాల్ట్ అనే నిర్మాణం ఎక్కువగా ఉండడం వలన అది బరువుగా ఉంటుంది. దాని యొక్క విశిష్ట సాంద్రత 3 నుంచి 3.5గా మనకుందని చెప్పాలి. మరి ఈ ఖండ భాగాన్ని ఈ సముద్ర భాగాన్ని వేరు చేస్తున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దానిని క్యాండ్రాడ్ డిస్కంటిన్యూటీ, క్యాండ్రాడ్ డిస్కంటిన్యూటీ అనే పేరుతో మనకు పిలుస్తాడు. మరికపోతే రెండవ నిర్మాణాన్ని మనం చూస్తే భూప్రావారం అని చెప్పాలమ్మా. మనకి భూప్రావారం ఆల్మోస్ట్ భూపటలానికి కింద 2900 కిలోమీటర్ల వరకు కూడా భూప్రావారం ఉంటుందని చెప్పాలి. చూడన భూప్రావారము అనేది ఈ భూపటలము కింద భాగంలో ఎంతవరకు విస్తరించింది అంటే 2900 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించిందని చెప్తాం. మరి దీని యొక్క విశిష్ట సాంద్రత అనేది మనం చూస్తే 3.5 నుంచి 5.5 వరకు మనకు ఉంటుందని చెప్పాలి. మరికపోతే ఈ భూప్రావారము అనే దాంట్లో ప్రధానంగా మనకి సిలికేట్లు అనేటటువంటి రసాయనాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అందుకే దీనిని అంతర సిలికేట్ పొర అని కూడా పిలుస్తారమ్మా. భూప్రావారానికి మరి ఒక పేరు ఏమిటి అంటే అంతర సిలికేట్ పొర. గుర్తుపెట్టుకోండి, భూమి యొక్క ప్రావారాన్ని పిలిచే మరి ఒక పేరు ఏమిటి అంటే అంతర సిలికేట్ పొర అనే పేరుతో పిలవచ్చు. కారణం ఏంటి అంటే సిలికేట్లు అనే నిర్మాణాలు ఎక్కువగా ఉండడం వలన దానిని అంతర సిలికేట్ పొరగా మనం పిలుస్తాం. అయితే ఈ భూప్రావారాన్ని మీరు చూస్తే మరలా ప్రావారం ప్రధానంగా 2 రకాలు ఉంటుందమ్మా. ఎగువ భూప్రావారం అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ అంటాడు. దిగువ భూప్రావారం అని డివైడ్ చేస్తాడు. సో ఎగువ భూప్రావారం, దిగువ భూప్రావారం అంటాడు. చూడమ్మ, ఇక్కడ వరకు మనం భూపటలాన్ని చూసాం. ఆ భూపటలానికి క్రింది భాగంలో ఈ నిర్మాణం అంతా కూడా ఎగువ భూప్రావారంగా మనం చెప్పాలి. సో ఈ ఎగువ భూప్రావారం అనేది జస్ట్ ఒక 100 కిలోమీటర్ల మందమే ఉంటుంది నన్న. సో ఎగువ భూప్రావారం అనేది 100 కిలోమీటర్ల మందమే మనకుండి ఏ స్థితిలో ఉంటుంది అంటే ఘన స్థితిలోనే మనకుంటుంది. అంటే వాస్తవానికి చెప్పాలి అంటే ఈ పైన ఉన్నటువంటి భూపటలం దేని మీద మనకుంది అంటే ఎగువ భూప్రావారము అనే నిర్మాణం మీద మీకు ఉంటుంది నన్ను. సో ఆ ఎగువ భూప్రావారాన్ని అండ్ ఆల్సో భూమి యొక్క పటలం ఏదైతే ఉందో ఆ భూపటలాన్ని మనకి కలిపి లితోస్పియర్ అంటారు నన్ను. చూసుకోండి ఒక్కసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఇది. ఎవరెవరిని కలిపి మనకి లితోస్పియర్ అంటున్నారు అంటే పైన ఏదైతే మనకి భూపటలము అనే నిర్మాణం ఉందో ఈ భూపటలాన్ని మన భూప్రావారం యొక్క ఎగువ భాగం ఏదైతే ఉందో దానిని ఎగువ భూప్రావారం, అప్పర్ మ్యాంటిల్ అనే ఈ రెండింటినీ కలిపి మనకేమని పిలుస్తారు అంటే శిలావరణము అంటాడు. చూడండి, ఈ రోజున మీరు శిలావరణము లేదా లితోస్పియర్, శిలావరణము లేదా లితోస్పియర్, దీనికే మరి యొక్క పేరు ఆస్మావరణము అంటాడు నన్న. చూసుకోండి, మీకు కొత్తగా వినబడుతున్నటువంటి పేరు ఆస్మావరణము అనేటటువంటి పేరు. మనకి ఆస్మావరణము అన్నా లితోస్పియర్ అన్నా శిలావరణము అన్నా ఒకటే. మన భూమి పైన దృఢమైన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దృఢమైన నిర్మాణాలని మనం శిలావరణంగా గుర్తించాలి. మరి ఎవరెవరిని కలిపి మనం శిలావరణంగా భావిస్తున్నాము అంటే ఈ భూమి యొక్క పటలం ఏదైతే ఉందో క్రస్ట్ అనే పార్ట్ని, ఈ ప్రావారంలో అప్పర్ మ్యాంటిల్ ఏదైతే ఉందో ఆ ఎగువ ప్రావారాన్ని,
రెండింటిని కలిపి మనం ఏమని పిలుస్తున్నాము అంటే శిలావరణము అంటాడు. చాలా ఇంపార్టెంట్ అన్న. శిలావరణము అంటే ఎవరెవరి యొక్క కలయిక అంటాడు. మనకున్నటువంటి భూమి యొక్క పటలము, ఆ పటలానికి ప్రావారం యొక్క ఎగువ భాగం ఏదైతే ఉందో ఆ ఎగువ భాగాన్ని మనం కలిపితే వచ్చిన నిర్మాణమే శిలావరణం. ఆ శిలావరణానికి మరి యొక్క పేరుయే అస్మావరణము అనొచ్చు. సో ఇంగ్లీష్లో మనం లిథోస్పియర్ అంటాం. ఎక్కడ చూడండి, లిథోస్పియర్ అన్న, శిలావరణము అన్న, అస్మావరణము అన్న ఒకటే అర్థాన్ని ఇస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరకపోతే ఈ క్రింది భాగంలో ఉన్న దీనిని దిగువ ప్రావారము అంటున్నాం, లోయర్ మ్యాంటిల్ అంటున్నాం. సో ఇదంతా కూడా మనకి లోయర్ మ్యాంటిల్గా మనం చెప్పాలి. ఇక్కడ చూడండమ్మా, ఈ లోయర్ మ్యాంటిల్కి అప్పర్ మ్యాంటిల్కి మధ్యలో ఉన్నటువంటి ఒక లేయర్ ఉంది చూడండి. సో ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్యలో ఒక 90 కిలోమీటర్ల విడ్త్లో ఏదైతే మనకి ప్లాస్టిక్ ధర్మాలను కలిగి ఉంటుందో ఆ ప్లాస్టిక్ ధర్మాలను కలిగినటువంటి ఆ పొరనే ఎస్టినోస్పియర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. మనకి ప్రీవియస్గా ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్ ఎస్టినోస్పియర్ చూసుకున్నా. ఎస్టినోస్పియర్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఇది మనకి ఎగువ ప్రావారం. సో ఈ ఎగువ ప్రావారము అనే దానికి కిందన మనకి దిగువ ప్రావారం లోయర్ మ్యాంటిల్ అనేది మనకు ఉంటుంది. సో ఈ ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్య భాగంలో ఒక 90 కిలోమీటర్ల మందంలో ఏదైతే మనకి ప్లాస్టిక్ ధర్మాలను కలిగి ఉన్నదో ఆ ప్లాస్టిక్ ధర్మాలను కలిగి ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఎస్టినోస్పియర్ అనాలమ్మ. అంటే సింపుల్గా మీరు చెప్పాలి అంటే శిలావరణం యొక్క క్రింది భాగంలో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగువ ప్రావారం అనేది శిలావరణంలో భాగంగా వెళ్తుంది కాబట్టి శిలావరణానికి దిగువ ప్రావారానికి మధ్యలో ఏర్పడినటువంటి నిర్మాణాన్నే ఎస్టినోస్పియర్ అంటారు. వాస్తవానికి ఈ రోజున ఖండాల యొక్క కదలికలు, మన భూమి లోపల ఉన్నటువంటి ఈ పలకల యొక్క కదలికలు ఎవరి మీద జరుగుతాయంటే ఎస్టినోస్పియర్ అనే దాని మీదే మనకు జరుగుతాయి. ఈ రోజున భూమి లోపల ఉన్నటువంటి ఈ ఖండ పలకలు లేదా సముద్ర పలకలు కదులుతున్నప్పుడే అవి ఒకదానిని ఒకటి ఢీకొట్టడం కానీ ఒకదానికొకటి వ్యతిరేకంగా జరగడం కానీ మనకు జరిగే మన భూ ఉపరితలం మీద వివిధ రకాల నిర్మాణాలు ఏర్పడుతున్నాయని చదివాం. ఈ భూమి లోపల ఆ పలకల యొక్క కదలికలు ఎవరి మీద జరుగుతున్నాయంటే ఎస్టినోస్పియర్ అనే దాని మీద మనకు జరుగుతున్నాయి. మరి ఎస్టినోస్పియర్ ఎందులో భాగము అంటే భూ ప్రావారంలో భాగం. మరి భూ ప్రావారంలో ఎక్కడుంది అంటే ఈ ఎగువ ప్రావారానికి ఈ దిగువ ప్రావారానికి మధ్యలో మనకి ఒక 90 కిలోమీటర్ల మందంలో ప్లాస్టిక్ లక్షణాలను కలిగి మనకున్నటువంటి నిర్మాణమే ఎస్టినోస్పియర్ అనేది మనం చెప్పాలి. అయితే ఈ దిగువ ప్రావారం అనేది మనం చూస్తే ఆ దిగువ ప్రావారం మరలా మనకి కొల్లాయిడ్ స్టేట్లో ఉంటుందమ్మా. చూసుకోండి, దిగువ ప్రావారం అనేది ఏ స్థితిలో మనకు కనిపిస్తుంది అంటే కొల్లాయిడ్ స్థితి అంటాం. సో కొల్లాయిడ్ అంటే పాక్షిక ఘనము, పాక్షిక ద్రవము అంటాం. అంటే పూర్తిగా ఘన పదార్థాలు కాకుండా పూర్తిగా ద్రవ పదార్థాలు కాకుండా ఉన్నటువంటి నిర్మాణమే కొల్లాయిడ్ స్టేట్ అంటాం. ఆ కొల్లాయిడ్ స్టేట్లో మనకు కనిపించే నిర్మాణం ఏది అంటే దిగువ ప్రావారం. చూసుకోండి, ప్రావారం అంతా ఒకే స్థితిలో లేదు. మనకి ఎగువ ప్రావారం వచ్చినప్పటికీ ఘన స్థితిలో ఉంది, దిగువ ప్రావారం వచ్చినప్పటికీ కొల్లాయిడ్ స్టేట్లో మనకుంది. ఆ రెండింటికి మధ్య భాగంలో మనకు ఉన్నటువంటి నిర్మాణమే ఎస్టినోస్పియర్ అంటున్నాం. ఆ ఎస్టినోస్పియర్ పైనే మన భూమి యొక్క పటలంలో ఆ పలకల యొక్క కదలికలు జరుగుతున్నాయి అనేది మనం చెప్పాలి. ఇది భూ ప్రావారం. ఇకపోతే లోపల నిర్మాణాన్ని భూ కేంద్ర మండలము అంటాం. ఈ భూ కేంద్ర మండలంలో ఇనుము అండ్ నిక్కెల్ అనేటటువంటి నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి. నన్ను భూ కేంద్ర మండలంలో మనకు అత్యధికంగా ఉండేటటువంటివి ఏమిటి అంటే ఇనుము మరియు నిక్కెల్. సో ఈ నిక్కెల్ ఇనుము ఎక్కువగా ఉండడం వలన ఈ పొరను మనకి నిఫే అంటారమ్మా. చూసుకున్న మూడు పేర్లు ఒక్కసారి
సియోల్ అనే ఒక పదం వచ్చింది, సీమా అనే ఒక పదం వచ్చింది, నిఫే అనే ఒక పదం వచ్చింది. సియోల్ అంటే సిలికాన్ అండ్ అల్యూమినియం, అది భూపటలంలో మనకి కండతలం ఏదైతే ఉందో ఆ కండతలంలో కనిపిస్తుంది. సిమా అంటే సిలికాన్ అండ్ మెగ్నీషియం, ఆ సిలికాన్ అండ్ మెగ్నీషియం అనే మనం చూస్తే అది మనకి ఏ తలంలో కనిపిస్తుందన్నా, సముద్ర తలంలో మనకు కనిపిస్తుంది. మరి నిఫే అనేది నికెల్ అండ్ ఫెర్రస్, అది మనకి భూ కేంద్ర మండలంలో ఎక్కువగా కనిపిస్తాయి. మరలా ఈ కేంద్ర మండలాన్ని మూడు భాగాలుగా మీరు చెప్పొచ్చునన్న, బాహ్య భూకేంద్ర మండలం, మధ్య భూకేంద్ర మండలం, అంతర భూకేంద్ర మండలం అని చెప్పొచ్చు. మీకు బాహ్య భూకేంద్ర మండలము అనేది కంప్లీట్గా ద్రవస్థితిలో ఉంటుంది నన్ను. మధ్య భూకేంద్ర మండలము అనేది కొల్లాయిడ్ స్టేట్లో ఉంటుంది, అంటే మన భూమి లోపల కొల్లాయిడ్ స్టేట్లో ఉన్న నిర్మాణాలు రెండు ఉన్నాయి. ఒకటి దిగువ ప్రావారం కొల్లాయిడ్ స్టేట్లో ఉంది, అండ్ మధ్య భూకేంద్ర మండలం సెంట్రల్ కోర్ అనేది కొల్లాయిడ్ స్టేట్లో మనకు ఉంది. మరి ఈ దిగువ భూకేంద్ర మండలం లేదా లోపల భూకేంద్ర మండలం, దానినే అంతర భూకేంద్ర మండలం అంటాం. ఆ అంతర భూకేంద్ర మండలం మరలా ఘనస్థితిలో మనకు కనిపిస్తుంది నన్న. సో ఎందుకు అంటే ఈ పైన ఉన్నటువంటి వీటన్నింటి యొక్క పీడనం దాని మీద పడడం వలన ఆ అంతర భూకేంద్ర మండలం అనేది ఘనస్థితిలో మనకు వస్తుంది. మన భూమి లోపల అత్యధిక వాటాను ఆక్రమించినది ఈ భూకేంద్ర మండలం. ఆల్మోస్ట్ 83% వరకు కూడా భూకేంద్ర మండలం ఉంటుంది. ప్రావారం వచ్చినప్పుడు 16% మనకి ప్రావారం ఆక్రమించి ఉంటుంది. పటలం వచ్చినప్పుడు 1% మాత్రమే మనకి పటలము అనేది ఆక్రమించుంటుంది. అండ్ ఆల్సో దీని యొక్క విశిష్ట సాంద్రత 11-13 మనకు ఉంటుంది అనేది చెప్పాలి. ఓకేనా? ఇది మనకి భూమి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు. ఒక్కసారి మీరు సింపుల్గా ఏమేమి గుర్తుపెట్టుకోవాలో చూడండమ్మా. మీరంతటి మీరు ఇప్పుడు వేస్తూ ఉండాలి, నేను వేస్తూ ఉంటాను, మీరు కూడా ఒక డయాగ్రామ్లో వేసుకోండి, ఒక్కసారి మీకే అర్థమవుతుంది. ఇది మనకి భూమి యొక్క లోపల భాగాన్ని మనం చూసేటప్పుడు, ఇట్లా చూడండి అన్న, ఈ భూమి యొక్క లోపల భాగాన్ని మనం చూసేటప్పుడు ఈ పైన ఉన్న నిర్మాణం ఏదైతే ఉందో ఈ పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం భూపటలము అంటాం. అయితే ఈ పటలము అనేటటువంటి నిర్మాణంలో రెండు భాగాలు మనకు ఉంటాయి. ఓకేనా? కొంత ప్రాంతం మనకి సముద్ర తలము అనేది ఉంటుంది, కొంత భాగము అనేది ఖండతలము అనేది మనకు ఉంటుంది. సో ఖండాల దగ్గర పటలం ఉంది, సముద్రాల దగ్గర పటలం ఉంది. సో ఈ సముద్రాల దగ్గర ఉన్నటువంటి పటంలో సిలికాన్ అండ్ మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉండడం వలన దానిని సిమా అనే పేరుతో పిలుస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ బసాల్ట్ అనేది మనకు ఉండడం వలన బరువుగా ఉంటుందని చెప్తాం. మరి ఈ ఖండతలము అనే దాంట్లో మనం చూస్తే సిలికాన్ అండ్ అల్యూమినియం ఎక్కువగా ఉండడం వలన ఈ పొరను మనం సియోల్ పొర అంటాం. ఇందులో గ్రానైట్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది, అందుకే తేలిగ్గా ఉంటుందని చెప్పాలి. దీని యొక్క విశిష్ట సాంద్రత 2.5-3 వరకు కూడా మనకు ఉంటుందని చెప్తాం. దీని యొక్క విశిష్ట సాంద్రత 3-3.5 వరకు ఉంటుందని చెప్పాలి. అయితే ఇక్కడ మీరు చూస్తే ఈ ఖండతలాన్ని అండ్ సముద్ర తలాన్ని వేరు చేస్తున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దానిని క్యాండ్రాడ్ డిస్కంటిన్యూటీ అనాలి. క్యాండ్రాడ్ డిస్కంటిన్యూటీ అనేటటువంటి పేరుతో మనం పిలవాలి, అది పటలానికి సంబంధించి. ఇకపోతే నెక్స్ట్ ప్రావారానికి సంబంధించి మనం చూస్తే ఇదంతా కూడా మనకి ప్రావారం. ఈ ప్రావారంలో ప్రధానంగా
రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఈ పైన ఉన్నటువంటి ప్రావారం అంటే పట్టణానికి కిందన ఒక 100 కిలోమీటర్ల మందంతో ఉన్న ప్రావారం ఏదైతే ఉందో ఆ ప్రావారాన్ని ఎగువ ప్రావారము అనాలి, అప్పర్ మ్యాంటిల్ అనాలి. ఈ ఎగువ ప్రావారం వచ్చి మనకి ఏ స్థితిలో ఉంటుంది అంటే ఘన స్థితిలో కనిపిస్తుందని చెప్తాం. అంటే ఈ ఎగువ ప్రావారాన్ని అండ్ భూపటలము ఈ రెండింటినీ కలిపి మనకి ఏమని పిలుస్తారు అంటే శిలావరణము అనాలమ్మ, లేదా దీనినే అస్మావరణము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, శిలావరణము లేదా అస్మావరణం, దాన్నే మనం ఇంగ్లీష్లో లిథోస్పియర్. సో ఈ విధంగా మనం చూపించాలి. అయితే దీనికి క్రింది భాగంలో మనకు ఉన్నది ఇదంతా కూడా దిగువ ప్రావారంగా మనం చూపిస్తాం. ఇది మనకి దిగువ ప్రావారం. సో ఈ దిగువ ప్రావారము అనేది మీరు చూస్తే కంప్లీట్గా మనకి కొల్లాయిడ్ స్టేట్లో ఉంటుందమ్మ. సో కొల్లాయిడ్ అంటే పాక్షిక ఘన పాక్షిక ద్రవ స్థితి అంటాం. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి, ఇది మనకి ఎగువ ప్రావారం, ఇది మనకి దిగువ ప్రావారం. ఈ మధ్యలో మనకి ప్లాస్టిక్ లక్షణాలను కలిగినటువంటి ఒక నిర్మాణం ఉంటుంది, దానినే మనకి ఎస్తనోస్పియర్ అంటాడమ్మ. చూడండి, ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎస్తనోస్పియర్ అనాలి. ఆ ఎస్తనోస్పియర్ అనే నిర్మాణం మీదే ఈ భూపటలంలో ఉన్నటువంటి ఖండాలు లేదా పలకలు అనే పిలువబడే నిర్మాణాలు మనకు కదులుతున్నాయని చెప్పాలి. ఓకేనా? మరకపోతే ఇక్కడ ఇదంతా కూడా మనకి భూపటలం అన్నాం, ఇదంతా కూడా భూప్రావారం అన్నాం. ఆ పటలాన్ని ప్రావారాన్ని వేరు చేస్తూ ఉన్న నిర్మాణాన్నే మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటారమ్మ. మెహరోవిక్ డిస్కంటిన్యూటీ, చూడండి, మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అనేది మనకి ఎక్కడుంది అంటే పటలాన్ని ప్రావారాన్ని వేరు చేస్తూ. సో ఈ పటలాన్ని ప్రావారాన్ని వేరు చేస్తున్న నిర్మాణాన్ని ఏమని పిలుస్తాము అంటే మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అనే పేరుతో పిలవాలి. ఇకపోతే మూడవ నిర్మాణాన్ని మనం చూస్తే ఇదంతా కూడా మనకి భూ కేంద్ర మండలం. సో కేంద్ర మండలంలో మనకి నిక్కెలు ఫెర్రస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానిని నిఫే అనే పేరుతో పిలుస్తాం. మరలా ఈ కేంద్ర మండలాన్ని బాహ్య భూ కేంద్ర మండలం, మధ్య భూ కేంద్ర మండలం, అంతర భూ కేంద్ర మండలం అని మూడు రకాలుగా డివైడ్ చేస్తారు. ఔటర్ కోర్, సెంట్రల్ కోర్, ఇన్నర్ కోర్ అని చెప్పి మూడు భాగాలుగా డివైడ్ చేస్తాడు. ఈ బాహ్య భూ కేంద్ర మండలం కంప్లీట్గా మనకి ద్రవస్థితి, మధ్య భూ కేంద్ర మండలము అనేది మనకి కొల్లాయిడ్ స్టేట్ అంటాం, అంటే పాక్షిక ఘన పాక్షిక ద్రవ. అంతర భూ కేంద్ర మండలం వచ్చి ఘన స్థితిలో మనకు ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే పైన ఉన్న పొరల యొక్క ఒత్తిడి అనేది అంతర భూ కేంద్ర మండలం మీద పడి అక్కడ ఉన్న పదార్థాలన్నీ కూడా మనకు ఘనీభవించి ఘన స్థితిలోకి వస్తాయి. మరికపోతే ఈ భూ ప్రావారాన్ని భూ కేంద్ర మండలాన్ని వేరు చేస్తున్నటువంటి ఈ నిర్మాణాన్ని మనకేమని పిలుస్తారు అంటే మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటారమ్మ. మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది మనం చూస్తే, సియోల్ అనగా సిలికాన్ ప్లస్ అల్యూమినియం. సియోల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే భూపటలంలో ఖండ తలం ఎక్కడైతే ఉందో అది సియోల్. మరి సిమా అనగా సిలికాన్ అండ్ మెగ్నీషియం, అది ఎక్కడ ఉంటుంది అంటే భూపటలంలో సముద్ర తలంలో కనిపిస్తుంది. మరి నిఫే అనగా నికెలు మరియు ఫెర్రస్ అంటున్నాం, మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే భూ కేంద్ర మండలంలో. ఇవి ఒక రకమైన క్వశ్చన్లు. మరి డిస్కంటిన్యూటీని మనం అడిగేటప్పుడు
కాన్రాడ్ డిస్కంటిన్యూటీ ఎక్కడ ఉంది అంటే భూపటలంలో సముద్ర తలానికి ఖండ తలాన్ని వేరు చేస్తున్నది కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పాలి. మరికపోతే రెండవది మనం చూసినప్పుడు మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటున్నాం. సో మెహరోవిక్ డిస్కంటిన్యూటీ పటలానికి ప్రావారానికి మధ్యలో ఉన్నది మెహరోవిక్ డిస్కంటిన్యూటీ. మరి మూడవది మనం చూస్తే ప్రావారానికి కేంద్ర మండలానికి మధ్యలో ఉన్నది గోటన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ. సారీ ఇక్కడ చూసుకోండి, గోటన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాం నాన్న. ఈ గోటన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ ఎవరెవరి మధ్యలో మనకుంది అంటే భూమి యొక్క ప్రావారానికి మరియు భూ కేంద్ర మండలానికి మధ్యలో ఉన్న డిస్కంటిన్యూటీనే మనం ఏమని పిలుస్తాము అంటే గోటన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అనేటటువంటి పేర్లతో మనం పిలవాలి. ఇవి ఒక రకమైన క్వశ్చన్. మరి శిలావరణము అనగా భూమి యొక్క పటలాన్ని ఎగువ భూప్రావారాన్ని కలిపి మనం ఏమని పిలుస్తాము అంటే శిలావరణం. దాన్నే మనం ఇంగ్లీష్లో లిథోస్ఫియర్ అంటున్నాం. దానికి గల మరి యొక్క పేరే అస్మావరణము అనాలి. సో అస్మావరణము అన్నా శిలావరణము అన్నా ఒకటే అర్థాన్ని మనకి ఇస్తుంది. మరికపోతే ఎస్తనోస్పియర్ ఎక్కడుంది అంటాడు. సో ఎస్తనోస్పియర్ అనేది ఎగువ భూప్రావారానికి దిగువ భూప్రావారానికి మధ్యలో ఉన్నటువంటి నిర్మాణమే ఎస్తనోస్పియర్. చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా మనకు అడిగినటువంటి బిట్టమ్మ. ఎస్తనోస్పియర్ ఎక్కడుంది అంటే ఎగువ భూప్రావారానికి దిగువ భూప్రావారానికి మధ్యలో ఉన్న నిర్మాణమే ఎస్తనోస్పియర్. అది ఒక 90 కిలోమీటర్ల మందంలో ఉండి ప్లాస్టిక్ ధర్మాలను కలిగి ఉంటుందని చెప్పాలి. మరికపోతే ఈ భూమి యొక్క అంతర్నిర్మాణంలో ఘనస్థితిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏమున్నాయి చూసుకున్నాను. మనకి ఘనస్థితిలో ఉన్నవందులు ఏమున్నాయి, భూపటలము మనకి ఘనస్థితిలో ఉంది, ఎగువ ప్రావారము అనేది మనకి ఘనస్థితిలో ఉంది, అండ్ అంతర భూకేంద్ర మండలము అనేది కూడా ఘనస్థితిలో ఉన్నది అనేది మీరు చెప్పుకోవాలి. సో ఘనస్థితిలో ఉన్న నిర్మాణాలు ఏమిటి అంటే భూపటలమంతా ఘనస్థితిలో ఉంది, ఎగువ ప్రావారము ఘనస్థితిలో ఉంది, అండ్ ఆల్సో లోపల భూకేంద్ర మండలం లేదా అంతర భూకేంద్ర మండలం కూడా ఘనస్థితిలోనే మనకు ఉంటుందని చెప్పాలి. మరి కొల్లాయిడ్ స్థితిలో ఉన్నది ఏంది అంటాడు. కొల్లాయిడ్ అంటే పాక్షిక ఘన పాక్షిక ద్రవ. సో పాక్షిక ఘన పాక్షిక ద్రవ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే దిగువ భూప్రావారం. సో దిగువ ప్రావారంతో పాటుగా మధ్య భూకేంద్ర మండలం. సో మధ్య భూకేంద్ర మండలము అండ్ దిగువ ప్రావారము మనకి ఏ స్థితిలో ఉన్నాయంటే కొల్లాయిడ్ స్టేట్ లేదా పాక్షిక ఘన పాక్షిక ద్రవ స్థితిలో మనకు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మరి మిగిలింది ఒక్కటే ఎగువ లేదా బాహ్య భూకేంద్ర మండలం మిగిలింది, అది మనకి పూర్తిగా ద్రవస్థితిలో ఉంటుంది అనేది మనం చెప్పాలి. ఇక విశిష్ట సాంద్రతల పరంగా మీరు చూసినప్పుడు భూపటలంలో ఖండతలం యొక్క విశిష్ట సాంద్రత 2.5 నుంచి 3, సముద్ర తలం యొక్క విశిష్ట సాంద్రత 3 నుంచి 3.5, భూప్రావారం యొక్క విశిష్ట సాంద్రత 3.5 నుంచి 5.5, కేంద్ర మండలం యొక్క విశిష్ట సాంద్రత 11 నుంచి 13గా మనకుంది అనేది మనం చెప్పాలి. అది విశిష్ట సాంద్రతల పరంగా మనం చూసేటప్పుడు. మరి భూమి యొక్క అంతర్నిర్మాణంలో వీటి యొక్క ఘన పరిమాణాల యొక్క వాటాను మీరు చూసినట్లయితే పటలము అనేది ఆల్మోస్ట్ 1% ఉంటుంది, ప్రావారము అనేది 16% ఉంటుంది, అత్యధికముగా భూకేంద్ర మండలము అనేది 83% ఉంటుంది అనేది మనం చెప్పాలి. అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు. ఇంకా మీరు చూస్తే ఈ భూమి యొక్క పై పొరల్లో అంటే భూపటలంలో లభించే మూలకాలు అనేవి మీరు చూస్తే మనకి భూపటలంలో అత్యధికముగా ఆక్సిజన్ అనేది మనకు లభిస్తుంది నన్ను. ఆల్మోస్ట్ మనకి ఆక్సిజన్ అనేది 42% ఉంటుంది. ఆ తర్వాత మనకి సిలికాన్, ఇది ఒక 27% ఉంటుంది. ఆ తర్వాత మనకి అల్యూమినియం. చూసుకున్న అల్యూమినియము అనేది మనం చూస్తే 8% ఉంటుంది. ఆ తర్వాత ఇనుము
ఓ 5 నుంచి 7% వరకు కూడా మనకి భూపటలంలో లభిస్తాయి. ఇక్కడ సిలికా అంటే సిలికాన్ ప్లస్ అల్యూమినియం కలిసినటువంటి ఖనిజ సమ్మేళనం, అంటే భూమి లోపల అధిక పరిమాణంలో ఉన్న ఖనిజ సమ్మేళనము ఏది అంటే సిలికా. భూమి లోపల లేదా భూపటలంలో అధికముగా ఉన్న మూలకం ఏది అంటే ఆక్సిజన్. భూపటలంలో మనకి అధికముగా ఉన్న లోహం ఏది అంటే అల్యూమినియం. సో పటలంలో అధికముగా ఉన్న లోహము అడిగితే అల్యూమినియం చెప్పండి, మూలకము అడిగితే ఆక్సిజన్ చెప్పండి, ఖనిజ సమ్మేళనము అంటే సిలికా అని చెప్పాలి. సిలికా అంటే సిలికాన్ ప్లస్ అల్యూమినియం కంబైన్డ్గా మనకు ఉంటాయనన్నా. సో సిలికాన్ అల్యూమినియం కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి దానిని ఖనిజ సమ్మేళనము అనాలి. సో ఖనిజ సమ్మేళనం పరంగా అధికముగా ఉండేది ఏది అంటే సిలికా, మూలకం పరంగా అధికముగా ఉండేది ఏది అంటే ఆక్సిజన్, లోహం పరంగా పటలంలో అత్యధికముగా విస్తరించిన లోహం ఏది అంటే అల్యూమినియము అనేది మనం చెప్పాలి. సో ఇది మనకి భూమి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. ఐ థింక్ చాలా క్లారిటీగా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఎందుకు అంటే దీని మీద మనం ఖచ్చితంగా బిట్ అనేది అడుగుతున్నానన్న శిలావర్ణం గురించి కానీ, దాన్నే మనం శిలావర్ణం అంటే ఎవరమైనా మనం పెడతాం కానీ వాడు అడిగే విధానం ఎట్లా ఉంటుంది అంటే అస్మావర్ణము అంటున్నాడు. సో సాధారణంగా మీకు లోయర్ స్టాండర్డ్ బుక్స్లో ఎక్కడా కూడా మనకు ఉండదు అది. సో ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాల్లో ఆ పదాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి, అస్మావరణము అంటాడు. సో అస్మావరణం అంటే మనం ఎక్కడో వాతావరణంలో వెతుకుతూ ఉంటాం. చాలామంది మీసావరణం ట్రోపావరణం ఏదో ఒక పేరని చెప్పేసి చెప్పేస్తూ ఉంటారు, లేదా అదే ఊహించుకుంటారు. అవి వాతావరణ పొరలు వేరు, భూమి యొక్క అంతర్నిర్మాణ పొరలేవు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినవి రెండు, అస్మావరణము అనే పదం కొత్తగా మీకు వినబడుతుంది, అండ్ ఆల్సో మీరు వినబడేది ఎస్థెనోస్పియర్ అనేది మీకు వినబడుతుంది. సో ఎస్థెనోస్పియర్ అంటే ఎగువ దిగువ ప్రావారాలకి మధ్యలో ఉంటుందని చెప్పాలి. అస్మావరణము అంటే అదే శిలావరణం, భూపటలాన్ని అండ్ ఆల్సో ఎగువ భూప్రావారాన్ని కలిపితే దాన్నే మనం శిలావరణము అంటాం. అండ్ ఆల్సో డిస్కంటిన్యూటీ అనేవి మనకి 3 డిస్కంటిన్యూటీలు, కాండ్రా డిస్కంటిన్యూటీ, మెహరోవిక్ డిస్కంటిన్యూటీ, గోటన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ. కాండ్రాడ్ అంటే పటలంలో ఖండతలానికి సముద్రతలానికి మధ్యలో ఉంటే కాండ్రాడ్. మరి పటలాన్ని ప్రావారాన్ని వేరు చేస్తున్నది ఏది అంటే మెహరోవిక్. ప్రావారాన్ని కేంద్ర మండలాన్ని వేరు చేస్తున్నది ఏది అంటే గోటన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో ఆ క్లారిటీ అనేది ఎప్పుడైతే మీరు నేను వేసినట్లుగా డయాగ్రామ్ వేసి చూపించుకుంటారో అప్పుడు ఈ ఏరియా నుంచి ఏ విధంగా వాడికి వచ్చిన అడిగినా సరే రెడీగా మనం ఉంటాం. సో మనం చదువుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ నుంచి వాడు ఎట్లాకి వచ్చిన అడిగినా సరే దానిని ఈజీగా మనం అటెంప్ట్ చేసే విధంగా సబ్జెక్ట్ని మనం కన్ఫై చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం అట్లా చేసుకోగలుగుతామో ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే చదువుతామో, మనలో చాలామంది బైహార్టింగ్ ప్రాసెస్లో చదువుతారు. అలా కాకుండా మనం డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే చదువుతామో వాడు ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ అనేది మనం ఈజీగా పెట్టచ్చు. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్సు ఆఫర్ చేయడం జరిగింది, దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి అడగడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం అంటే కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకే కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలు వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, వెంటనే చందనలో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అయిన నెంబర్స్కి కాల్ చేయండి.